ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ శుక్రవారము. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతను అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. అయినచు మన జాతికి శారీరక సంబంధియు మూల పురుషుడగు అబ్రహాము ఏమి కనుగొననని చెప్పుదము. తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడినచు పొగడుకొనుటకు అతనికి కారణము ఉండెడిది. కాని దేవుని ఎదుట పొగడుకొనలేడు. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పనిచేయువానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది వాని కష్టార్జితము. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడువాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు. ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిహారింపబడినవో వారు ధన్యులు. ఎవరి పాపములు ప్రభువు లెక్క పెట్టడో అతడు ధన్యుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, ఆపదలు నీ శరణు వేడి తిని నన్ను నీ రక్షణానందముతో నింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. అంతలో వేలాది ప్రజలు గుమిగూడి త్రొక్కిసలాడుచుండిరి. యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినది ఏదియు బయటపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పినది ఎంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూలల గుసగుసలాడునది అంతయు మిద్దిలపై నుండి చాటబడును. మిత్రులారా, నేను మీతో చెప్పునదేమనా, మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు, వారు అంతకు తప్ప ఏమియు చేయజాలరు. మీరు ఎవరికి భయపడవలయనో చెప్పెదను. మిమ్ములను చంపి నరక కూపమున పడవేయుగలవానికి భయపడుడు. అవును, వానికి భయపడుడు అని చెప్పుచున్నాను. 2 కాసులకు 5 పిచుకలు అమ్మబడుట లేదా? కాని వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి, భయపడవలదు. మీరు అనేక పిచుకల కంటే శ్రేష్ఠులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.